వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగింటి నేస్తం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బిగ్ బాస్ 5 గురించి ఒక అప్డేట్ని షేర్ చేయబోతున్నాను. బిగ్ బాస్ 5లో షణ్ముఖ్ జస్వంత్ వస్తున్నాడు, రావట్లేదు, ఇలా పలు రకాలుగా మనకి వినిపిస్తూ ఉన్నది. సో ఇంతకీ బిగ్ బాస్ 5కి షణ్ముక్ వస్తున్నాడా రావట్లేదా అనేది నా ఒపీనియన్ ప్రకారం నేను మీతో షేర్ చేస్తాను. నా ఒపీనియన్ ప్రకారం బిగ్ బాస్ 5కి షణ్ముక్ 90% వస్తున్నారనే నాకు అనిపిస్తోంది. ఈ వీడియోలో ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఈ మధ్య తరచుగా మనకి వినిపిస్తున్న రూమర్ వచ్చేసి 1 కోటి రూపాయలు షణ్ముఖ్ అడిగాడు, అందుకే బిగ్ బాస్ వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేది ఈ మధ్య బాగా వినిపిస్తున్న రూమర్. సో అందులో ఎంత నిజముందో ఎంత అబద్ధముందో మనకైతే తెలియదు. కానీ అసలు బిగ్ బాస్కి షణ్ముఖ్ కానీ వచ్చినట్లయితే ఎవరికి లాభం అనేది మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్కి లాభమా లేకపోతే షణ్ముఖ్కి లాభమా అనేది మనం చర్చించుకుందాం. బిగ్ బాస్కి కానీ షణ్ముక్ వచ్చినట్లయితే నా ఒపీనియన్ ప్రకారం బిగ్ బాస్కే రేటింగ్ అనేది బాగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే షణ్ముఖ్కి బయట ఉన్నంత క్రేజ్ చాలా చాలా ఎక్కువ క్రేజ్ అయితే ఉంది షణ్ముఖ్కి. మనకి మంచి డాన్సర్గా అలాగే మంచి యూట్యూబర్గా మాత్రమే కాకుండా ఈ మధ్య మంచి మంచి వెబ్ సిరీస్ ద్వారా మరింత మంది ప్రేక్షకులని తన వైపు తిప్పుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ మధ్య వచ్చిన సూర్య, అంతకుముందు వచ్చిన సాఫ్ట్వేర్ డెవలపర్, రెండు కూడా తన క్రేజ్ని అమాంతం పెంచేశాయి. సాఫ్ట్వేర్ డెవలపర్ కన్నా కూడా ఈ మధ్య వచ్చిన సూర్య అయితే కుటుంబ కథ మినీ చిత్రంగా కూడా అందరి మనసుల్ని కొల్లగొట్టిందని చెప్పొచ్చు. సో ఇంత క్రేజ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ 5కి కానీ వచ్చినట్లయితే స్టార్మా రేటింగ్ అనేది అమాంతం పెరిగిపోతుందని నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు షణ్ముఖ్ బిగ్ బాస్ 5కి రావాలనుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ 5 అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు అందరికీ సెలవు.